కార్తీ, ఏంటి ఈ ప్లేస్ తీసుకొచ్చావు? ఈ ప్లేస్కో స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏంటి? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వచ్చి ఆడుకునేవాడిని. ఇక్కడ ఆయా మమ్మల్ని ఆడిపించేది. నేను, బాబాయ్ పిల్లలు, ఫ్రెండ్స్ అందరం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. వన్ సెకండ్. హలో. అవునా? రియల్లీ? ఏమైంది గీతా? నేను ఇంటర్నేషనల్ ఆల్బమ్ కి సెలెక్ట్ అయ్యాను. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీయబోతే తెలుసా? రే కార్తీకు, నువ్వు యుఎస్ నుంచి వచ్చినప్పుడు మంచి ఫారెన్ బాటిల్ పెట్టరా? తెస్తాను లేరా. ఇదేరా మన కోచ్? ఏమన్నా ఏ టూరా మంది కోచ్? ఏమన్నా అన్ని పెట్టుకున్నావుగా, ఏం మర్చిపోలేదుగా? లేదురా, రాత్రి వదిలేసిన బీర్ ఆడు జేబులో పోసుకొచ్చాడు. ఏమన్నా ఫస్ట్ టైం ఏంటి ఆడికి? సరే గానీ వాటర్ బాటిల్ తీసుకున్నా. అయినా వాటర్ బాటిల్ ఇద్దరు ఎందుకురా? స్నాక్స్ అయినా తీసుకుంటాను రా. అర్థమైందిలే గీత, నువ్వు పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు. ఇడు నువ్వు రాదురా, వాటర్ బాటిల్ కార్తీక్. ఏంటి గీత? నాకు కూడా నీతో రావాలనిపిస్తుంది. ఎందుకురా? వన్ వీకేగా, వచ్చేస్తా. లేదు కార్తీక్, ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. జస్ట్ వన్ వీకేగా. సరే సరే, ఈ హ్యాపీ మూమెంట్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా మనం చాలా అదృష్టవంతులం కదా. మరి ఇంత లవ్లీ గర్ల్ నా లైఫ్ లోకి వచ్చాక అదృష్టం కాక మరేంటి? ఇదెందుకు కార్తీక్? నేను వెళ్తుంటే బెంగగా ఉందన్నావుగా, అందుకే ఇది. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే. చాలా థ్యాంక్స్ కార్తీక్, దీన్ని నా ప్రాణంగా చూసుకుంటాను. ఓన్లీ థ్యాంక్స్? అనా ఇంకేం కావాలి? ఇంకా అంటే కార్తీక్, వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఏ గీత, ఎక్కడికి? వచ్చేస్తాను. చూస్తున్నారు. లే కార్తీక్, నీకే చెప్పేది. లే ఊరుకో మమ్మీ, ఏం కాదు అన్నయ్యకి. ఆడికి ఏం కాదనుకు, నువ్వేం కంగారపడు. ఊరుకో, ఏం కాదు కార్తీక్, ఏం కాదని చెప్తున్నాను కదా. ఏమైంది ఇక్కడ? గీత అంటే ఎవరు? తనే. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది కార్తీక్. అలా మాట్లాడుతూ నీకేం కాదు కార్తీక్. చూసావా గీత, దేవుడు ఎంత మాయగాడు, నిన్ను పరిచయం చేసి స్నేహాన్ని మిగిల్చాడు, నన్ను దూరం చేస్తూ నీకు గాయాన్ని మిగిలిస్తున్నాడు. నీకేం కాదు నాన్న. నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఆపగలవేమో కానీ నా ఊపిరిని మాత్రం ఆపలేవు గీత. అంత మాట్లాడదు కార్తీక్, నా ఊహల్లోనే కాదు నా ఊపిరిలో ఊపిరి. ఐ లవ్ యు కార్తీక్, ఐ లవ్ యు.
చెప్పండి.